ముల్చయ్యా. ఇంత చిన్న విషయం నాకు చెప్పాలా? వాడిని కొట్టి ఈడ్చుకున్నా. భయపడడానికి పొట్టేల్ని కాదు, పులివెందల బిడ్డని. బలవంతుడికి ఆయుధం అవసరం అయితే బలహీనుడికే ఆయుధమే బలం. వెంటడానికి ఎంత సమయం కావాలో అంతమంది వెళ్ళినా ముగించలేకపోయారు. అల్లు అర్జున్ అన్న పుష్ప 2 సినిమాతో రికార్డుల మొత్తం మోగిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా బిజినెస్ 1000 కోట్లు దాటేసింది. పుష్ప 2 సినిమా బిజినెస్ పరంగా ఇండియన్ సినిమా రికార్డులను బద్దలు కొట్టింది. ఇక పుష్ప 2 నుండి నవంబర్ 15 ట్రైలర్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. పుష్ప 2 ట్రైలర్ అయితే ఒక రేంజ్ లో ఉండబోతోందట. ఇప్పటి వరకు పుష్ప 2 సినిమాపై ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ మరో రేంజ్ కు తీసుకుపోవటం ఖాయం. ప్రస్తుతం పుష్ప 2 సినిమా బిజినెస్ అందరికీ గట్టి షాకిస్తోంది. ఏపీ మరియు తెలంగాణ థియేట్రికల్ హక్కులు 220 కోట్లకు అమ్ముడుపోయాయి. ఇక తమిళనాడులో అయితే 50 కోట్లు, కర్ణాటక 30 కోట్లు, కేరళలో 20 కోట్ల రేంజ్ లో అమ్ముడుపోయాయి. ఇక హిందీ వర్షన్ థియేట్రికల్ హక్కులు అయితే 200 కోట్లకు అమ్ముడుపోగా ఓవర్సీస్ 120 కోట్ల మేర అమ్ముడుపోయింది. మొత్తంగా పుష్ప సినిమా థియేట్రికల్ రైట్స్ పరంగా 640 కోట్ల బిజినెస్ చేసింది. ఇక నాన్ థియేట్రికల్ హక్కుల విషయానికి వస్తే డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సుమారుగా 275 కోట్ల రేంజ్ లో పుష్ప 2 సినిమాను నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇక మ్యూజిక్ రైట్స్ 65 కోట్ల రూపాయలకు అమ్ముడుపోగా శాటిలైట్ రైట్స్ 85 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. దాంతో ఈ సినిమా పూర్తి స్థాయి బిజినెస్ 1065 కోట్ల రేంజ్ లో జరిగింది. ఇండియన్ హిస్టరీలోనే అల్లు అర్జున్ అన్న సరికొత్త రికార్డు క్రియేట్ చేశాడు. ఇక పుష్ప 2 సినిమా ఒక రేంజ్ లో ఉండబోతోందని తెలుస్తోంది. ఇప్పటికే పుష్ప 2 సినిమాపై ఉన్న అంచనాలు చూస్తుంటే సినిమా రిలీజ్ తరువాత లాంగ్ రన్ లో 1500 కోట్లకు పైగా వసూలు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. పుష్ప 2 సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు వసూలు చేస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్స్ రూపంలో చెప్పండి.